భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అంతర్రాష్ట్ర గంజాయిని సరఫరా చేస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిన్న మధ్యాహ్నము సీ కాలనీ గేట్ వద్ద అనుమానాస్పదంగా బైక్పై సంచరిస్తున్న వ్యక్తిని పాల్వంచ పట్టణ ఎస్ఐ ప్రవీణ్ పోలీసు బృందంతో అనుమానంతో విచారణ జరపగా కొవ్వాసి రాము సుకుమామాడి గ్రామము మోతుగూడెము పంచాయతీ చింతూరు మండలానికి చెందిన వ్యక్తి అని, అతని వెనుక ఆటోలో గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో తెలిపాడని పాల్వంచ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 91 కిలోల పొడి గంజాయి సుమారు 18,20,000 రూపాయలు విలువగలది. కోనేటి జ్ఞానేశ్వర్ మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్ ఆటోలో సరఫరా చేస్తూ దొరికాడు. పుట్టపల్లి రవి, కొవ్వవాసి రాము, చింతూరు మండలానికి చెందిన ఇరువురు చింతూరు పరిసర ప్రాంతాల్లో గంజాయిని అతి చౌకగా కొని జ్ఞానేశ్వర్ ఆటోలో నర్సంపేట, ఢిల్లీ, మహారాష్ట్ర ప్రాంతాలకు ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారని తెలిపారు. ఆటోని టూ వీలర్ ను సీజ్ చేసి నిందితులను రిమాండ్ కు పంపిస్తామని తెలిపారు. జ్ఞానేశ్వర్ తో పాటు అతని భార్య అశ్విని, నేలకొండ బాబాలు పరారీలో ఉన్నారని, వాటిని పట్టుకుని రిమాండ్ కు పంపిస్తామని తెలిపారు. చెప్పేదంతా కూడాను పొంతం లేకుండా ఉన్న క్రమంలో అతన్ని తరువుగా విచారించి వెనకాల ఒక ఆటో వస్తుంది, ఆటోలో గాంజా వస్తుంది, దానికి నేను పైలట్ గా ఎస్కార్ట్ గా వస్తున్నానని చెప్పడం జరిగింది. అదే క్రమంలో ఆ ఆటోను కూడా మనం సీజ్ చేసి చెక్ చేస్తే దాంట్లో సుమారు 91 కేజీల గాంజా, డ్రై గాంజా ఉంది. దాని విలువ సుమారు 18,20,000 రూపాయలు ఉంటుంది. ఈ బైక్ పర్సన్ పేరు విచారిస్తే అతను కొవ్వాసి రామ్మోహన్ అలియాస్ రాము. వీడు చింతూరు పరిసర ప్రాంతాల్లో పుట్టపల్లి రవి ఇతను పొల్లూరు విలేజ్ చింతూరు మండలం. అదేవిధంగా కొవ్వాసి రామ్మోహన్ అలియాస్ రాము ఇతని సుకుమామిడి విలేజ్ పిఎస్ మోదుగూడెం చింతూరు మండలం. వీళ్ళిద్దరి ద్వారా గాంజా పర్చేజ్ చేసి నర్సంపేట పరిసర ప్రాంతాలు, అదేవిధంగా వీళ్ళు ఢిల్లీ, మహారాష్ట్ర ఆ ప్రాంతాల్లో వీళ్ళు తక్కువ మొత్తానికి ఇక్కడ పర్చేజ్ చేసి ఎక్కువ మొత్తానికి వీళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది. దీంట్లో ఇద్దరు మనం ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాం. తర్వాత ఈ చీకటి కిరణ్, అలాగే మేలకొండ బాబా అలియాస్ లడ్డు, అదేవిధంగా చీకటి కిరణ్ భార్య చీకటి అశ్విని, ఈజ్ వైఫ్ ఆఫ్ చీకటి కిరణ్, వీళ్ళ ముగ్గురు కూడా అప్స్టాండింగ్లో ఉన్నారు. వీళ్ళ నలుగురు కూడా అప్స్టాండింగ్లో ఉన్నారు. వీళ్ళిద్దరిని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. బైక్ వీళ్ళ దగ్గర నుంచి